ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ షాలెం అంకుల్. ప్రైజ్ ది లార్డ్ షాలెం అంకుల్. ప్రైజ్ ది లార్డ్ తల్లి. ప్రైజ్ ది లార్డ్. మీరు అంత అలసిపోయారు పాట పాడి, ఆయాసం కళ్ళు తిరిగి కెంపు పడిపోతారేమో అనిపించింది నాకు. ఏ పాట అంకుల్? అదే మా సిగ్నేచర్ సాంగ్. సిగ్నేచర్ సాంగ్ పాడుతూ సో అలసిపోయారు. పాస్టర్ గారు చూసి ఏంటి పిల్లలు అలసిపోతున్నారు అన్నారు. అప్పుడేంటంటే చరణానికి చరణానికి మధ్యలో మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ పాటలో అలా చప్పట్లు నాలుగు చప్పట్లు కొట్టండి, ఆ ఇంటర్లూడ్ అనమాట. నాలుగు చప్పట్లు కొడితే కొంచెం ఆలస్యం తీసుకోవచ్చు, అప్పుడు మళ్ళీ ఇంక రెండో చరణం స్టార్ట్ చేస్తారు. ఓ నాలుగు కాదు ఎనిమిది చప్పట్లు కొట్టండి. పాట పాడి ప్రతి చరణానికి చరణానికి మధ్యలో ఇంటర్లూడ్ పార్ట్ చప్పట్లు కొడితే అంకుల్ మళ్ళీ పాడి పంపిస్తాం అంకుల్. అలానే ఈసారి అలసట కనబడకూడదు నాకు, ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా. ఉన్నావా? రేపు పాట బాగా సిద్ధపడమ్మా. 150 రోజులకి 150 200 రేపు 150 కదా.
रिया चली। షాలోము, షాలోము వేరు, షాలేం వేరు. ఓకే, షాలోము. ఓ ఇంకెవరు సిగ్నేచర్ సాంగ్ నేర్చుకోలేదు కదా, ఓన్లీ రిషిత నిషిత. ఇంకెవరైనా పాడారా? కొంచెమే నేర్చుకున్నాను అక్క. కొంచెమే నేర్చుకున్నావా అక్క? ఏ అక్క? ఆ రియా ఒక పాట పాడాలి అనుకుంది కదా. రియా పాడతావా? మరి నీ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా ఈరోజు? అసలు వినిపించట్లే అక్క. ఇప్పుడు వినిపిస్తుందా అక్క? ఓకే ఫైన్, నాట్ బ్యాడ్. చిన్నేలలో దావీదు చిన్నే కాలంలో కాలంలో నీరాలు ఐదు ఏరేలు, వాటిల్లో ఒకటి ఒడసల్లో పెట్టి వెరీ గుడ్ సన్మి, వెరీ గుడ్ రియా, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్, చాలా బాగా పాడావు. అయితే సన్మి చూసుకోరే, కొన్ని సిస్టమ్ బాగుండేటట్టు నీ వాయిస్ ఇలాగే వస్తే బాగోదు కదా రేపు. ఓకేనా? ఫోన్ లో అయినా లాగిన్ అయిపోలే ప్రోగ్రామ్. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. చార్ల్స్ కల్పన అనుకున్నారు అక్కడ, అన్మ్యూట్ చేసుకో ఒకసారి. కల్పన అక్క ప్రేయర్ చేయరా స్టార్టింగ్ ప్రేయర్ రోజు? ఓకే అమ్మ. పిల్లలు, ప్రైజ్ లాడ్ పిల్లలు, అందరూ మీ మీ పొజిషన్ లోకి వచ్చేయండి, ప్రేయర్ చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడ, మహాగణుడ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. మరొక నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులా ఎత్తి విధముగా ప్రవేశింపచేసి మహిమ కలిగిన తండ్రి, సండే స్కూల్లోనికి వచ్చుటకు మా బిడ్డలైన వారందరికీ మీరు అనుగ్రహించిన మంచి ఆరోగ్యమును, బలమును, శక్తి అంతటి కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ దిన సండే స్కూల్ కార్యక్రమమును ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి, క్రమంగాను మర్యాదగాను జరిగించమని నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నాయన, వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకను రావలసిన వారందరినీ కూడా పరిశుద్ధాత్ముడా సకాలంలో మీరు నడిపించుకురండి తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఎవరికి ఎలాంటి నాయన టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా చక్కగా నాయన నెట్ పని చేసుకున్నట్లు అందునట్లు మీరు సహాయం చేయమని వందనాలు నాయన. యాక్షన్ సాంగ్స్ విషయంలో మీరు సహాయం చేయండి, వీటిలో చక్కగా నాయన
అయా చేసి మిమ్మల్ని సంతోష పెట్టినట్లు కృపని చూపించండి. వారు వారు హోంవర్క్స్ నాయన యాక్టివిటీస్ చూపించుచున్నప్పుడు మీరు తోడయ్యండి. మన వందనాలు అయ్యా. ఈ లెసన్ చెప్పుచున్న ప్రియ బిడ్డను కూడా మీరు ముద్రించుకుని బిడ్డలైన వారికి నాకు మాతో కూడా మీరు మాట్లాడండి, బలపరచండి. అనేకులు నాయన ఈ దినము నూతనంగా ఏకీభవించగలిగినట్లు సహాయం చేయమని వందనాలు నాయన. నాయన వచ్చిన వారందరిని బట్టి నీకు ప్రణశలి ప్రభా. నాయన శ్యామక్క నిర్మలక్కను బట్టి నీకు వందనాలయ్యా. శాలేమయ్య గారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకొనిచ్చు. ఈ దిన కార్యక్రమం అంతా కూడా ప్రభా దయగలిగిన నీ హస్తంలో పెట్టుకొనిచ్చు. మహోన్నతుడు మహాగణుడైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. కలుపునక్క థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అమ్మా. పిల్లలు మీరు ఎవరు వీడియోస్ ఆన్ చేయకపోతే ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయదు. మనం ఎవరు ఆన్ చేయకపోయినా స్టార్ట్ చేయండి ఈరోజు. ఇంకా దాక్కుంటున్నారు ఇంకా చాలా మంది. హెప్సిబా ప్రైజ్ ది లార్డ్. చాలా రోజుల తర్వాత వ్యూలైడ్ అన్మ్యూట్ చేసుకున్నాను. ఆన్లైన్ క్లాసెస్ అక్క, ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి. ఓకే ఓకే ఫైన్. ఏ క్లాస్ నానా నువ్వు? నేను 10th అక్క. అక్క 12th. ఇద్దరికి బోర్డ్స్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. కట్. ఇంకా అలంకృత ఆహ్లాదిత మీరు వీడియో ఆన్ చేయలేదు. హదస్ కుటీ చార్స్ వయసులో నిమ్మక్క అన్మ్యూట్ అవ్వట్లేదా? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు, బట్టలు మార్చుకుంటున్నాడు. అక్క ఎవరు వీడియోస్ ఆన్ చేయకపోతే మనం ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొద్దు అక్క. ఆల్రెడీ ప్రేయర్ అయిపోయింది. అయిపోయిందా? ఎవరు వీడియోస్ ఆన్ చేయకపోతే మనం ఈరోజు చేయొద్దు. రోజు ఎంత చెప్తాం? ఎంత పని అయిపోయింది ఈ రోజు? అమ్మా నిర్మలమ్మ ప్రైజ్ లార్డ్. అమ్మా అన్న ప్రైజ్ లార్డ్. అన్న అమ్మా ఒక పేరెంట్ పేరెంట్ అంటే మనం ఉంగరాలు చేయిస్తున్నాం కదమ్మా, ఆ ఉంగరాలు సిలువ గుర్తు వేసుకున్నారు కదా, పొరపాటున దాన్ని వాళ్ళు ఆరాధించే అంటే విగ్రహంగా చేసుకుని దాని వైపు ఆకర్షించబడే అవకాశం కూడా ఉంటది. కాబట్టి కొంచెం పిల్లలకు చెప్పండి, అవి బొమ్మలు మాత్రమే వాటిని పూజించడం, ముద్దు పెట్టుకోవడం, నమస్కారం చేయడం అలా చేయకూడదు అని చెప్పండి అన్నారు. అది అంటే అసలు మీ టీచింగ్ లో ఎప్పుడు చెప్పారు ఈ ప్రాప్స్ ఈ బొమ్మలు ఇవన్నీ ఇప్పుడు ఆధ్యాత్మిక విలువలు లేవు వీటికి అని చెప్పారు కదమ్మా? మన అందులో కూడా చెప్పి ఇవెందుకు ఆధ్యాత్మికంగా ఏమి ఉపయోగపడవు, మనం చూపించేవేమి అని ఆధ్యాత్మికంగా ఉపయోగపడవు అని చెప్పామన్నా టీచర్. ఎప్పుడైనా హోంవర్క్స్ లో సిల్వ ఇలాంటివి చేస్తారు కదమ్మా, చర్చ్ అంటే ఒక చర్చ్ బొమ్మ సిల్వ బొమ్మ చేసేటప్పుడు అంటే చెప్పండి, ఎట్టి పసులు వాటికి మొక్కడం కానీ వాటికి ఆధ్యాత్మిక భావంతో చూడడానికి వీలు కానీ వీలు లేదు అని చెప్పండి. అది బెటర్. అంతే ఓకే ఓకే. పిల్లలు రెడీ? నించోవాలి అందరు. వీడియోస్ ఆన్ చేస్తేనే నేను పాట ప్లే చేస్తాను, లేదంటే మీరే పాడుకొని మీరే చేయాలి. ఓకేనా? అంటే తప్పుడు మేమందరం రెడీ అక్కా. మేమందరం రెడీ. ఓకే సరే. Online lo sanare school lo
భలే చేశారు రా, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000 వండర్ఫుల్ నానా, అందరు ఎవరు కాలే చాలా 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 బాగా చేశారు, చాలా బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. మినీ అక్క వచ్చిందా మరి? రాలేదక్క ఇంకా. సరే, మినీ అక్క రాకపోతే ఈరోజు ఎవరు పాపం వాళ్ళు ఉన్నారు కదా, ట్విన్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన పాట మొన్న పెట్టి, ఆ పాట ఉంటుంది కదా నీ దగ్గర, ఉందా? ఆ రోజు వాళ్ళు ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. అక్క వాళ్ళు ఒక పాట పంపించారు. ఎవరమ్మా? అదే మిన్నీ అక్క వాళ్ళు. ఆహా, ఆ పాట చేయించమని. పాతేనా? అయితే పెట్టుకో, నాకు చేస్తారు. మీరే స్పాట్లైట్ ఉంటారు, మీరు ఎలా చేస్తే అలాగా మీరు చేస్తారు. ఓకే, మీ ఇష్టం. ఓకే, అక్కేది అన్న, అక్కేది మరి రా, ఏం చేస్తున్నావు? చైర్స్ తీసేయండి, ఇద్దరు చైర్స్ అక్కడ తీసేయండి. మీ రియాక్షన్ సాంగ్, మీ రియాక్షన్ చేస్తా అంటే మిమ్మల్ని చూసి అందరు కూడా చేస్తారు. ఓకేనా?
గాడ్ బ్లెస్ యూ. చేపలే మాట్లాడుతున్నాయి మీతో, మీ వలలో పడ్డ చేపలు మాట్లాడుతున్నాయి. చాలా చాలా బాగా చేశారు మీరందరూ కూడా, చాలా బాగున్నది మీ పాట, చాలా బాగా చేశారు. మళ్ళీ మనం కలిసినప్పుడు ఇంకా బాగా చేయాలి పిల్లలు, సరేనా? ఓకే పిల్లలు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం పిల్లలు, నెక్స్ట్ ఏంటి మన ప్రోగ్రామ్ ఏంటి? మెమరీ వర్స్ చెక్కింగ్ చూసేద్దామా, ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? అక్క నీ డూప్ ఇక్కడ చూసాం అక్క, మేము ఇదే ఉన్నాం అనుకున్నాం మేము అక్కడ. పాట అయిపోయింది, మరి నువ్వు కొత్త పాట తీసుకొచ్చావా? కొత్త పాట లేదా టైం అయిపోయింది కదా. ఓకే ఓకే, బాగా ఎంజాయ్ చేస్తారు పాటలు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ చెకింగ్. తొందరగా అయిపోతే అప్పుడు మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేద్దాం. నించోలేదు, ఏమి యాక్టివ్నెస్ లేదు, వర్చువల్ పాత్ర అంతా ఆడుకున్నాం చాలా సేపు. కనెక్ట్ అవ్వలేదు అక్క, అది వేరే కంప్యూటర్ లో జాయిన్ అయ్యాను, అందని చూసుకోలేదు అక్క. కనెక్ట్ అవ్వక ఫోన్ లో జాయిన్ అయ్యాను అక్క. అదే 27 కదా మెమొరీ వాల్స్, మిస్టేక్ రాశాను అక్క, చూసుకోలేదు. ఓకే నాన్న, ఓకే ఓకే నాన్న, వెంటనే కరెక్ట్ చేసుకో, లేకపోతే మిస్టేక్ అలా ఉండిపోతుంది. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ కుర్తి. మన్ని ప్రేయర్ నోట్ బుక్ ఏది మర్చిపోయావా? అయ్యో ఏ మంచి సాఫ్ దొరికిందో, మర్చిపోయిందంట అక్క, విన్నారా? రేపు తీసుకురావాలి, ఈ రోజు పాయింట్ కూడా రాసుకొని వచ్చేసాయి, సరేనా? 2 పాయింట్స్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మీకు సర్ప్రైజ్ ఈ రోజు, మెమరీ వాస్ చెకింగ్ అయిపోయిన తర్వాత తొందరగా ఫాస్ట్ లో చూపిస్తేనే. హలో సన్మీ, రియా ఫాస్ట్ ఫాస్ట్ చూపించండి ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ సన్మీ, వండర్ఫుల్. బొల్ల వేసింది రెండు గేట్లు పైన కింద. బాగుంది నాన్న రియా, వెరీ గుడ్, చెప్తున్నావు. మన్ను కూడా చెప్పేస్తే మరి మెమరీ వస్ చెప్పు రియా. ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న, ప్రతిరోజు వచ్చేసేయండి సరేనా? వెరీ గుడ్, ఓకే. ఎవరు వరకు ఉంటే మీకు సర్ప్రైజ్ ఏంటి తెలుస్తారు ఈరోజు. నెక్స్ట్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ హ్యాపీ. హాయ్ హ్యాపీ, ఇన్ని రోజులు ఏమైపోయా కనిపించలేదు నువ్వు సరిగా. బాగున్నారా మమ్మీ? అందరు బాగున్నారా? అందరు బాగున్నారా అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు మమ్మీ, సూపర్ వండర్ఫుల్. చాలా బాగుంది నాన్న, నీ బోట్ చాలా బాగుంది. ఎవరు డమ్మీ చేశారు ఈ బోట్ లో? నేనే చేశాను అక్క. ఆ బోట్ లో ఎవరు జర్నీ చేశారు నాన్న? నేను అబ్సెంట్ అక్క. నేను ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనిచ్చినాను. సామెతలు
అపోస్తలు 27 22 22. వెరీ గుడ్ నాన్న, ఒక లెసన్ అంతా వినకపోయిన మెమరీ వర్స్ అన్న నువ్వు రాసుకున్నావు, చక్కగా డ్రా చేసినావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ టైం నీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ లెసన్ కూడా వినేసే నీకు బాగా అర్థం అవుతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ భలే ఉంది కృషి, నీ బోట్ బాగుంది. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. నిజంగా ఎంత బాగుందో, ఎంత జర్నీ చేసేస్తున్నావో నిజంగా. అబ్బో అబ్బో, అసలు భయం లేదా వాటర్ లో వెళ్ళడానికి నీకు? తమ్ముడు కూడా వెళ్ళిపోతున్నాడు వాటర్ లో. ఆ, నన్ను ఎక్కించుకుంటావా? నేను ఎక్కొచ్చా బోట్ లో? అబ్బో, మరి మునిగిపోద్దేమో నేను ఎక్కితే వెయిట్ కి కదా. కానీ భయపడవద్దు అని చెప్తాను కదా. ఏముంది మెమరీ వర్స్ ఏముంది చెప్పారు ఒకసారి? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగా చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్, చాలా బాగా. మీ పేరు ఎలా ఖుషి ఖుషిగా ఉంది, అలాగే మీరు ఖుషి ఖుషిగా ఉన్నారు నాన్న. ఎప్పుడు అలానే ఉండండి, సరేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ చూసి, నీ మొహం అసలు కరెక్ట్ గా చూపించాను అక్క. మేము ఖుషిగా ఉన్నాం అక్క. ఓకే, వెరీ గుడ్ ఖుషి, వెరీ గుడ్ జోషి, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేశారు మీరు, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ హాయ్ సోని అక్క. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు అమ్మ. సూపర్ ఉంది, చాలా బాగా రాసావు. 722 చాలా బాగా రాసావు. నువ్వే రాస్తున్నావా? అవును అక్క. ఎంత అందంగా ఉందో తెలుసా? చాలా బాగుంది. ప్రతిరోజు నువ్వు ట్రై చేయి, సరేనా? పెద్ద పెద్ద అయితే ఓకే, చిన్న చిన్న అప్పుడు నువ్వు ట్రై చేయి, సరేనా? చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. బోట్ అలా అలా వెళ్ళిపోయింది అనమాట. అయితే ఓకే, వచ్చినప్పుడు పట్టుకో, సరేనా? నెక్స్ట్ ఏమో అక్క, ఇంకా తెలియదు, చెప్పలేదు. అన్న అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు మరి. అన్న లేకపోతే బాగుందా, ప్రశాంతంగా ఉందా? అయితే అప్పుడప్పుడు ప్రజలక్క అనుకుంటుంది, ఆకాశ లేకపోతే నేను ఏం చేస్తా, నేను ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నట్టుంది. ప్రైజ్ తలాడ్ సెలీనా, వెరీ గుడ్. ఫిష్ చాలా బాగుంది, నీ ఫిష్ సూపర్ గా ఉన్నాయి. చాలా బాగుంది, చెప్పు మెమరీ వాస్ చెప్పు. నువ్వు తెలుగు కూడా రాసేస్తావా? దయం తెచ్చుకొనుడి. నీకు తెలుగు కూడా ఎలా వచ్చిందమ్మా, నీకు ఫస్ట్ స్టాండర్డ్ లో? కొంచెం కొంచెం అక్క. అమ్మో, వెరీ గుడ్ అన్న, చాలా బాగా నేర్చుకున్నావు. చాలా బాగుంది బోర్డు, చాలా బాగుంది. బటర్ఫ్లైస్ కూడా వచ్చేస్తున్నాయి బోర్డు దగ్గరికి, వెరీ గుడ్. ఓకే నాన్న, చాలా బాగుంది, నీ షిప్ బాగుంది, వండర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు సెలీనా. తల్లి చాలా బాగా చేసావు, వెరీ గుడ్. నీ షిప్ లో మరి చెల్లిని ఎక్కించుకుంటావా?
చెల్లిని ఎక్కించుకొని వెళ్తావా నీ షిప్ లో? ఆ షిప్ లో ఎవరు జర్నీ చేస్తున్నారు ఇప్పుడు? పౌలు అక్క. అబ్బో వెరీ గుడ్ అక్క. బోట్ లో. గాడ్ బ్లెస్ యు. పౌలు ఇదలికి వెళ్తున్నారు అక్క బోట్ లో. ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు. సూపర్ గా చెప్పు, చాలా బాగా చెప్పు, వండర్ఫుల్. నెక్స్ట్ ప్రింట్ అక్క. అపస్తల కార్యాలు 27వ అధ్యాయం 22వ వచనం. ధైర్యం తెచ్చుకోండి. అపస్తల కార్యాలు 27వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. చెట్టుకి కనిపించడం ఎలా చెప్తావు? ఏదో జోష్ చేస్తా ఉండాలి డాడీని. అంటే మనుషులతో మాట్లాడుతుంటే డాడీ ఓకే, బట్ ఒంటరిగా ఉంటుంటే డాడీ కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే మీరు మాట్లాడుతూ సరదాగా ఏదో చేస్తా ఉండాలి. ఓకేనా? ఈ రోజు మెమరీబుల్ మండే అనుకోవాలి. ప్రైస్ ద లార్డ్. అక్క మెమరీ వర్స్ చెప్తున్నానక్క. యాక్స్ 27:22. ధైర్యము తెచ్చుకొనుడి. యాక్స్ 27:22. వెరీ గుడ్. చాలా బాగుంది నాన్న నీ బోర్డ్. అక్క వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. థాంక్ యు. మమ్మీ హెల్త్ బాగుందా? మమ్మీకి సపోర్ట్ చేస్తా ఉండాలి. అవునక్క. ఓకే నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యు. నెక్స్ట్. హాయ్ హీరోస్, వెంటనే వెళ్ళదు. ఈరోజు మీ మెమరీ వస్తే మీరు గట్టిగా చెప్పాలి. చెప్పండి, ఎంత బాగుందో బోట్ లో. మీరిద్దరు ఉన్నారా బోట్ లో? ఎవరున్నారు? ఆ షిప్ ఎవరు ఎక్కారు? తిరిగి మళ్ళీ వచ్చేసారా? ఓకే. ఎక్కడ తిరిగారు? ఎక్కడ తిరిగారు నాన్న? ఉడా పార్క్ తిరిగేసి వచ్చా. సరే, ఈరోజు మెమరీ వస్తే చెప్పండి మరి. అయ్యా ఏంటి, వీడికి చిన్నోడు చదవడం వచ్చా, పెద్దోడు రాదా, ఏంటి చదవానా?
ఓకే మీరు ట్రై చేశారు కదా వెరీ గుడ్ చక్కగా బుక్ పట్టుకున్నావు అది చూస్తారు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు ఓకే గాడ్ బ్లెస్ యు నానా చెప్తారా బైబిల్ తిరిగేస్తారు చూడు బైబిల్ కూడా తీసేస్తున్నాడు అసలు ఎంత ఎంత ఇదిగా సమూయేలు చిన్న సమూయేలు వీరు ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు నానా డోంట్ బి అఫ్రెడ్ యాక్ట్స్ 27 వర్స్ 22 అక్క చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అక్క చెప్తున్నానా అక్క అమ్మమ్మకి బాగలేదు అక్క ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉన్నారమ్మా ఆశ్విన్ పాలెం అక్క ఇయర్ లో ప్రాబ్లం ఉంది అక్క ఇంకా నా ఇంత ముందు తల ఒకటే తిరిగేది అక్క ఇప్పుడు బాడీ అంతా తిరుగుతుందంట అక్క ప్రేయర్ చేయండి అక్క కొద్దిగా మిన్నీ అక్క ఎస్ అక్క పిల్లలు మరి ప్రార్థన చేద్దామా తనిష్క వాళ్ళ అమ్మమ్మ గారు ప్రేయర్ చేద్దామా చేతులు జోడించండి కళ్ళు మూసుకొని అందరు కూడా ఏకీభవించాలి మనసు కూడా మనసులో కూడా ప్రార్థన చేయాలి ఓకేనా కళ్ళు మూసుకోండి పరిశుద్ధరా ప్రేమ గల తండ్రి ప్రభా ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తనిష్కాన్ని బట్టి వందనాలయ్యా ప్రభా బిడ్డ మరి అమ్మమ్మ గారికి బాగాలేదని నైనా ప్రార్థన కోరుచున్నది తండ్రి తనకున్న ఆరోగ్య పరిస్థితులన్నీ ప్రభా నీ చేతి సమర్పిస్తున్నాం పరిస్థితులన్నీ తొలగించండి సంపూర్ణ ఆరోగ్యము బలము శక్తి నైనా అనుగ్రహించండి నైనా ప్రభా ప్రతి విధమైన లోట్ల పాటలను తీర్చండి తండ్రి ప్రభా నీ మీద విశ్వాసం కలిగి నైనా ఆ బిడ్డ జీవించటకు గొప్ప సాక్ష్యం కలిగి ఉండటకు సహాయం దయచేయండి నైనా రేపొద్దున నైనా ప్రభా తను నైనా ప్రభా మంచి సాక్ష్యంతో ముందు కొనసాగించటకు సహాయం దయచేయమని మరలా ఆంటీని విచే సమర్పించుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి తెలుసుకోవాలి ఇద్దరు కలిసి పడుకోబెట్టారైతే తెచ్చుకోండి అపోస్తుల కార్యం 27:22 ధైర్యం తెచ్చుకోండి అపోస్తల కార్యం 27:22 తమ్ముడు కోట ఇంకా బాగుంది అదిరిపోయింది చాలా చాలా బాగుంది వెరీ నైస్ నిజంగా ఇప్పుడే ఈ వాక్యం నాకు వర్తించింది అమ్మా ధైర్యం తెచ్చుకోండి చాలా బాగుంది వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు జ్యోతి కృష్ణ వెరీ గుడ్ మీరు యాక్షన్ సాంగ్ కూడా బాగా చేశారు వెరీ గుడ్ నన్న గాడ్ బ్లెస్ యు బాగా చేశారు స్నేహిత్ పేరు పెట్టాడు స్నేహిత్ లేడు అక్క మేము అప్పుడప్పుడు అలా తిరిగేసి వస్తాం అక్క స్నేహిత్ చాలా బాగుంది నానా బాగా చేస్తున్నారు నాట్ వన్ ఆఫ్ యూ విల్ లూజ్ హిస్ లైఫ్ ఓన్లీ ద షిప్ విల్ బి లాస్ట్ యాక్ట్స్ 27:22
మెంబర్స్ చెప్తానక్క ధైర్యము తెచ్చుకోనిది యాక్ట్స్ 27 22. నీ ఓటు ఇద్దా మరి నీ ఓటే చెప్ప ముందు నాకు వెళ్ళి బయట తీసుకెళ్ళిపోయా బోట్ లో వెళ్ళి ఎరగొట్టి వచ్చావు ఏంటి పౌల్ గారు ఇచ్చిన బోట్ ఏమైందంట మునిగిపోయిందక్క అలాగే ఇప్పుడు నీ బోట్ కూడా మునిగిపోయిందా ఏంటి ఎక్కడైనా తీసుకొచ్చి చూపించలేదు కదా మరి అవునా చూపించాలి మరి నీ బోట్ చూపించరా హీరో ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ ఏది చిన్న హీరో ఏడి భాను ప్రకాష్ ఇంకా రాలేదా ఓకే నాన్న ఓకే చాలా బాగా చేశారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మరి చక్కగా ఎలాంటివి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు సరదా సరదాగా చెయ్యాలమ్మా ఓకేనా పిల్లలు ఇంకొక విషయం ఏంటంటే నిన్న మీరు మెమరీ వర్స్ చేసినప్పుడు నేను మెమరీ వర్స్ చెకింగ్ కి మీకు ఒక రింగ్ చేయించాను కదా నేను ఇట్లాగా రింగ్ చేయించానా చూడండి ఒకసారి నా రింగ్ చూడండి అక్క ప్రజలక్క వినిపిస్తుంది కదా ఓకే ఇట్లా రింగ్ చేస్తాం అప్పుడప్పుడు ఇలాగా ఇంకా ఏమైనా కొన్ని 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 అలా ఐటమ్స్ మనం చేస్తూ ఉంటాం కదా అయితే వీటిని మనం అట్లా షెల్ఫ్ లో పెట్టుకున్నప్పుడప్పుడు ఇట్లా అంటాం కానీ అలాంటి ఏం చేయకూడదు పిల్లలు ఇవన్నీ ఉరికి మెమరీ వర్స్ కోసం సరదాగా అలా యాక్టివిటీ చేయించాం ఒక రింగ్ ఒక ముద్ర అన్నారు కాబట్టి దేవుని ముద్ర అని చెప్పి సింపుల్ గా ఇట్లా వేసాం కానీ వీటిని మనం ఆరాధించకూడదు పిల్లలు వీటికి మనం ఇలా ఇలా అనకూడదు పిల్లలు జాగ్రత్త ఇవి ఓన్లీ మీరు మనం నేర్చుకోవడం కోసమే కానీ ఇవి మన ఆధ్యాత్మిక స్థితిలో ఎదగటానికి మాత్రం ఏమి వర్తించవు మన లెసన్ కి సంబంధించి మాత్రమే తయారు చేస్తాం పిల్లలు ఇలాగ ఇంకా ఎప్పుడైనా ఏదైనా యాక్టివిటీస్ మనం తయారు చేస్తే అది యాక్టివిటీ వరకే పరిమితం ఓకేనా దాన్ని మీరు తీసుకెళ్లి షెల్ఫ్ లో పెట్టి ఇంకేదో చేసి అలా ఏమి చేయకండి మనం యాక్టివిటీ తయారు చేయడం ఒక రింగ్ తయారు చేసుకోవడం కోసం చేస్తాను దాని మీద ఏం సింబల్ వేద్దామా అని ఇట్లా వేసాం అంతేగాని ఏమి కాదు ఓకేనా కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఎప్పుడైనా ఏదైనా అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్లా యాక్టివిటీ తయారు చేయమన్నప్పుడు చేయండి అంతవరకే కానీ అది షెల్ఫ్ లో పెట్టుకొని ఇంకేదేదో ఎత్తైన స్థలంలో పెట్టుకొని నేను ఆరాధన చేస్తానని అనేది మాత్రం మీరు ఏమి చేయకండి ఓకే అర్థమైందా అందరికి ఓకే ఓన్లీ ఇది మెమరీ వర్క్స్ కోసం తయారు చేసినవే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఇదిగో ఓకే అంతవరకే కానీ వాటిని వేరుగా మనం తీసుకోకూడదు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ ఎప్పుడైనా ఏది తయారు చేసినా అంతవరకే నెక్స్ట్ డానీ నువ్వు రెడీ అయిపోతున్నావు రెడీ అయిపోతున్నావా డానీ రాణి వెరీ గుడ్ మీరిద్దరు సూపర్ గా చెప్పాలి ఆ రోజు స్పెషల్ అట్రాక్షన్ వీళ్ళిద్దరు ఓకే హెచ్చివా అక్క బాగున్నావా వ్యూ లాక్ బాగుందా ఓకే అక్క హోంవర్క్ God bless you, Tammy. Wonderful. 27, 22. And now I exhort you to be of good cheer. Thank you. Yes, Tammy. Now, book. Nadi. 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 Oh, ni book chala bondi. Chala chala bondi. Danny, ni kora esa valange. Nadi. Nidhe Nadi. Ne rakka, Danny ki ne rakka. Oh na, vale water na Danny ni bu. Ni na rakka. నేనే వేసానక్క ప్రేమించను మూడు యోహాను అన్నప్పుడు ఇలా బుక్ లా పట్టుకొని పోనీ ఓకేనా యోహాను 3:16 అని చెప్పండి పోనీ అట్లా చేయలేకపోతే ఓకే లోకం అన్నప్పుడు చక్కర ఏం చేసి ఇలా చూపించాలి 250 సెలబ్రేషన్ లో రావట్లేదా 250 సెలబ్రేషన్ లో మీరు ఇద్దరు చెప్పాలి బాగా చెప్తావా డానీ హీరో లాగా ఆ రోజు నిలబడి చెప్పాలి ఈ వాక్యాన్ని నువ్వు రోజు లేట్ అవుతున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయా ఇప్పుడే అయింది అక్క ఆన్లైన్ క్లాస్ ఓకే నాన్న హోంవర్క్ ఇచ్చండి హోంవర్క్ చేయలేదక్క
మెమరీ వర్క్స్ రాసేయండి నాన్న మీ వర్క్ బుక్ లో మెమరీ వర్క్స్ రాసేయండి. హోంవర్క్ అంటే బోర్డు వేయడం అలాంటివి లేకపోయినా మెమరీ వర్క్స్ మాత్రం ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి ఓకేనా. అది మాత్రం ఎప్పుడు విడిచిపెట్టదు. ఒక రోజు మనం పెండింగ్ పెట్టేస్తే ఇంకా అలా అలా అయిపోతుంది. ఒకవేళ యాక్టివిటీ మీరు ఏమైనా చేయమని చెప్పినప్పుడు దాన్ని వదిలినా గానీ మెమరీ వర్క్స్ మాత్రం మీరు వదిలిపెట్టద్దు. మీ నోట్స్ లో మీరు రాసుకోండి, అది మీరు కంటతో పెట్టండి, పెట్టలేకపోతే చూసైనా చదవండి ఓకే. చెప్పండి. ధైర్యము తెచ్చుకొనుడి. అపొస్తలుల కార్యములు 27:22. ఓకే ఈసారి నన్ను చక్క నోట్స్ లో రాసుకుంటా. ఓకే గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ వెరీ గుడ్ మళ్ళీ ఈరోజు ఫ్యాషన్ పీరియడ్ ఏమైనా ఉందా? ఎందుకు చేయలేదు అసలు? మీరు ఇప్పుడు హోంవర్క్ ఎందుకు చేయలేదు చెప్పండి. అసలు హోంవర్క్ చేయకుండా ఎందుకు వచ్చారు మీరు? అవునా, అయితే అందులో బోట్ వేసారా ఏంటి? బాగుంది రానా, వెరీ గుడ్. చెప్పండి. అపోస్తలు 27:22. ధైర్యం తెచ్చుకోండి. అపొస్తలుల కార్యములు 27:22. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. థాంక్ యు. నెక్స్ట్ ఆహ్లాదిత. ఎన్ని రోజులు అయింది నేను చూసి? అసలు ఎందుకు కనిపించట్లేదు వీళ్ళు? Praise the Lord, Akka. Praise the Lord. Oh, boat bale undara. Chala bondi boat. Enta mandi ikkaru andaru? Meer iddaru unnaru andaru? Andaram unnam Akka. Andaru unnam. Very good nanu. Andaru mammalu kuda ekkichukunanu. Thank you. Memory verse cheptanu mem ekkutam lapothe maaku bhayam. Memory verse. Nu ekkutam Akka, nuvu prajala Akka. మిన్ని అక్క నీకు భయం లేదా బోట్ ఎక్కడానికి? మాకు భయంగా ఉంది. మరి మీరు ఏమన్నా చెప్తే మేము భయం లేకుండా ఎక్కగలం. చెప్పండి. నన్ను తిడుతున్నావా? నేర్చుకున్నావా? ఓకే, ఇప్పుడు నిజంగానే భయం లేదు, మేము ఎక్కేస్తాం నీ బోర్డు, ధైర్యంగా ఎక్కుతాం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది, వెరీ నైస్. నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? హాయ్ స్థుతి రాయ్, బాగున్నావా? ఈరోజు ఏం డ్యూటీ చేసావు నువ్వు? ఈరోజు ఏం చేసావు వర్క్ నువ్వు ఇంట్లో? క్లోత్స్ మేనేజర్. ఇంకా బైబిల్ బుక్ మేనేజర్ పెట్టలేదు అంకుల్. ఓకే సార్, నీకు ఇప్పుడు ఏమేమి కావాలి చెప్పు. మేనేజర్స్ చేస్తావు? క్లోత్స్ మేనేజర్, బుక్స్ అండ్ బైబిల్స్ మేనేజర్, ఫ్యామిలీ ప్రేయర్ మేనేజర్. అమ్మో, అన్ని చేసేస్తావా నువ్వు నిజంగా? అబ్బో పిల్లలు చూడండి స్థుతి, ఎంత ఎన్ని పోర్షన్స్ తీసుకున్నా మరి మీరు కూడా అలాగే చేయాలి స్థుతి, ఇలాగా ఇంకా బాగా బాగా చేయాలి పిల్లలు. సరేనా స్థుతి? వెరీ గుడ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
చూపించాను. గాడ్ బ్లెస్ యు తమ్మి, సూపర్ వండర్ఫుల్. గుడ్ మేనేజర్ కూడా ఉన్నావా అక్క? మేనేజర్ గా ఉన్నావా? గుడ్ మేనేజర్ లేదు. ఫుడ్ మేనేజర్ ఉంటే మమ్మీకి వెనకాల వెనకాల తిందుతా, మమ్మీకి హెల్ప్ చేస్తే నీకు ఎక్స్ట్రా వస్తుంది, నీకు బోల్ పెడతా తెలుసా అప్పుడు నీ కోసం. ఫుడ్ మేనేజర్ ఉంటే మమ్మీ అప్పుడప్పుడు స్వీట్స్ చేసి పెడతా ఉంటారు, హెల్ప్ చేస్తా ఉంటారు కదా. మంచి మంచి కార్యస్ చేసి పెడతా ఉంటుంది, మమ్మీకి హెల్ప్ చేస్తా ఉంటారు. బాగుంది నాన్న, చక్కగా రాసుకున్నావు అక్క. మెమరీ వర్డ్స్ చెప్తాను అక్క. చెప్పు నాన్న. యాక్ట్స్ 27:22, డోంట్ బి అఫ్రేడ్. యాక్ట్స్ 27:22, ప్రైజ్ ది లార్డ్. చాలా బాగా చెప్పావు నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అక్క. నేను బోర్డ్ చేశాను అక్క. వావ్, చాలా చాలా బాగుంది అక్క. నేను నోట్బుక్ లో పెట్టుకో, సరేనా? చాలా బాగుంది నాన్న, అది కూడా చాలా చాలా బాగుంది. అది కూడా నీ నోట్బుక్ లో పెట్టేసుకో అమ్మా. ఇప్పుడే చెప్పండి చేతిలో వాటి స్పిరిచువల్ వాల్యూ లేదని చెప్పండి అమ్మా. ఇప్పుడే అన్న, ఇందాక చెప్పాను అన్న. చెప్పారా చెప్పారా? ఓకే ఓకే, రైట్. అర్థం కాలేదు అయ్యో. ఇప్పుడు మనం రింగ్స్ చేస్తాం కదా, అప్పుడప్పుడు మనం యాక్టివిటీస్ చేస్తున్నాం కదా, ఇట్లాగా వీటి మీద క్రాస్ ఉంది కదా, ఇవి జాగ్రత్తగా మళ్ళీ మనం తయారు చేసినవన్నీ మళ్ళీ మన బుక్ లో పెట్టేసుకోవాలంటే, షెల్ఫ్ లో పెట్టి వీటిని ఆరాధన చేయకూడదు పిల్లలు. ఇవేవేవో అనుకుంటున్నారేమో, ఇవి మన స్పిరిచువల్ లైఫ్ కి ఏమి ఉపయోగపడవు, సరేనా? ఊరికే మనం లెసన్ నేర్చుకున్నాము, దానికి గుర్తుగా బాగా ఇవి చూసినప్పుడల్లా ఆ మెమరీ వర్క్స్ మనకు జ్ఞాపకం రావాలని తయారు చేసుకున్నాం ఇది, అంతే. ఓకేనా? అంతవరకే ఏ యాక్టివిటీ అయినా అంతే పిల్లలు, అర్థమైందా మీ అందరికి కూడా? ఏ దేనిని కూడా అట్లా షెల్ఫ్ లో పెట్టుకుని దాన్ని ఇంకేదో అనుకుని మనం అలా చేయకూడదు పిల్లలు. దానిని దేవుడిగా మనం భావించకూడదు. దేవుడు మనకి ఒక్కడే, మన హృదయంలో ఉండాలి, అంతేనా పిల్లలు? స్పిరిచువల్ గా ఏది మనకు పంచదు, ఓన్లీ లెసన్ అక్కవాళ్ళు చెప్తున్నారు కదా, అది మాత్రమే మనం అప్లై చేసుకుని దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా పిల్లలు? అంటే బొమ్మల్ని ఆరాధించడం, బొమ్మల్ని ముద్దు పెట్టుకోవడం, ఆ సిలువ బొమ్మల్ని ఏదో అందరూ యేసు ప్రభు ఉన్నాడు అనుకోవడం అది తప్పు. అలాంటివి వాక్యంలోనే ఉంటాడు యేసు ప్రభు, వాక్యమే యేసు ప్రభు తప్ప బొమ్మలు గాని ఇంకా డ్రాయింగ్స్ గాని ఏవి యేసు ప్రభు కాదు. విగ్రహారాధన చేయకూడదు అని చెప్పారు కదా పిల్లలు. ఏదైనా ఒక రోజు మనం ఇలాంటి బొమ్మలు ఏమన్నా వేసాం అనుకో, అక్కడ ఒక క్రాస్ వేసుకుని అక్కడ ఏసీ ఉన్నారని ఇంకేమైనా చేసాం అనుకో, అదే దేవుడు అనేసుకుని దానికి అలా అలా చేసేయకూడదు పిల్లలు. మనం ఆ రోజు ఆ లెసన్ అర్థం చేసుకోవడం కోసం ఆ బొమ్మలు అక్కడ వేసాం అనమాట అంతవరకే, సరేనా? అక్క వాళ్ళు మీకు ఏ లెసన్ చెప్తారో అది మాత్రం మీరు అప్లై చేసుకోండి, ఆ వాక్యం తోటి మనం ముందుకు వెళ్ళిపోదాం. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. నెక్స్ట్ ఎవరు ఎవరమ్మా మీరు తీసుకోవాలి, ఎవరు మీకు ఎవరు మీరు అడిగితే అప్పుడు లిస్ట్ లో వేస్తాం అన్నమాట. నేను ఫలానా మేనేజర్ గా ఉంటాను అని అడగాలి, అడిగితే లిస్ట్ లో వేసి మీకు ఎవరు ఫెసిలిటేటరో చెప్తాం అన్నమాట. అది ఏం కావాలో చెప్పండి. ఇప్పుడు వెరీ గుడ్ నాన్న. నువ్వు? క్లీనింగ్. ఓకే అంకుల్ చెప్పేసండి వారు ఒకసారి గట్టిగా. అది గ్రూప్ లో కూడా పెట్టమ్మా, అది నాకు లేకపోతే నాకు డైరెక్ట్ గా పెట్టండి. ఓకే నాన్న. అందరూ అయిపోయారా ప్రజల? ఇంకా ఎవరు హ్యాండ్ చేస్తారు? సోనీ చెప్పినా? సోనీ అయిపోయింది, అయిపోయింది. మళ్ళీ హ్యాండ్ చేస్తాను చెప్పమ్మా. నేను టాయ్స్ మేనేజర్ తో పాటు ప్లాంట్స్ మేనేజర్ కూడా ఉంటాను అక్క. ఉంటావా? రోజుకో ఒక ప్లాంట్ వెక్కి నువ్వు అంత వాటర్ వేస్తావు కదా, రోజుకో ఫ్లవర్ చూడాలి నీ దగ్గర, అంత బాగా ఉండాలి గ్రూప్. ఓకేనా? ఉంటుందా ఒక రోజుకి ఒక ఫ్లవర్ పెట్టుకొని వస్తావా నువ్వు? ఓకే వెరీ గుడ్. ఏం టాయిల్ చెప్పు, ఏంటి? ప్రైస్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్ నానా. మౌనిక పాట ఏరి ఏంజెల్ వాళ్ళందర చాలా బాగుంది. రాలేదు రాలేదు అంటే అంటే అలాగే అక్క రాలేదు. ఓకే గర్ల్స్ మేనేజర్ అక్క వెరీ గుడ్ నానా. ఇన్నా నీకు లాస్ట్ ప్రేయర్ ఇద్దామని అక్క చూస్తే మరి నువ్వు వీడియో ఆఫ్ చేసేసావా మరి వెళ్ళిపోయావో లీవ్ అయిపోయావో ఏం చేసావు ఉంటావా ఈరోజు చివరి వరకు చేస్తావా లాస్ట్ ప్రేయర్ చేస్తావా తెలుగా ఇంగ్లీషా? తెలుగు తెలుగు. ఓకే చెప్పు మరి ప్రజలక్క నేను తెలుగులో లాస్ట్ ప్రేయర్ చెప్తాను అక్క అని చెప్పు. ప్రజలక్క నేను తెలుగులో లాస్ట్ ప్రేయర్ చెప్తాను. ఎవరు ఏ మేజర్స్ ఉన్నా అంటున్నారో వాళ్ళు గ్రూప్ లో పెట్టండి దయచేసి. ఇంతవరకు ఉండలేదు ఏం చేయలేదు ఇప్పుడు ఉంటాడు ఇక్కడ నుంచి చేస్తాడు. ఓకే మిన్నీ అక్క చూస్తుంది. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే నానా నేను చెప్పే చిన్న మాట వినండి. వెరీ గుడ్ చాలా చాలా బాగుంది. ఓకే ఫైనల్ అందరూ అయిపోయారు కదా మళ్ళీ మనకి లెసన్ టైం లెసన్ కి ఇంకా 2 మినిట్స్ మాత్రమే ఉంది. ఏంటమ్మా శిలోని హలో హీరో 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 అయ్య పాపం నిద్రలోంచి లాక్ వస్తుంది. ఏంటక్క తెర వెనక నుంచి ఏవో మాటలు వస్తున్నాయి ఏంటక్క. వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ చక్కగా చెప్పేసాం మరి. ఓకే చిన్న మాట మాట్లాడుకుందాం ఈరోజు సరేనా? ఈరోజే ఈరోజు డేట్ ఎంత పిల్లలు? 4 అక్క. ఈరోజు 4. ఓకే 4 పక్కన 1 పెట్టి ఎంత అవుతుంది? 4 కి లెఫ్ట్ సైడ్ 1 పెడితే ఎంత? 41 అక్క. రైట్ సైడ్ కదా లెఫ్ట్ లెఫ్ట్ 14 అక్క. 14 నవంబర్ 14 స్పెషల్ ఏంటి పిల్లలు? చిల్డ్రన్స్ డే అక్క. చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే చెప్పడానికి ఎంత టైం తీసుకున్నారు మీరు అసలు? ఓకే ఆ రోజు చిల్డ్రన్స్ డే కదా కాబట్టి చిల్డ్రన్స్ డే రోజు చిల్డ్రన్స్ స్పెషల్ ప్రోగ్రామ్ ఉండాలా ఉండకూడదా? హలో చెప్పండి చిల్డ్రన్స్ స్పెషల్ ప్రోగ్రామ్ ఉండాలా ఉండకూడదా? ఉండాలి ఉండాలి అని అంటే ఉండాలి చూపించండి. ఓకే అయితే ఇలా ఉండాలి స్పెషల్ ప్రోగ్రామ్ ఉండాలంటే 3:00 కి స్టార్ట్ చేయాలి. మరి 3:00 కి స్టార్ట్ చేయాలంటే మీరందరూ రాగలరా? మరి మీరందరూ రాగలను అని అంటే ప్రోగ్రామ్ చేద్దాము లేకపోతే మామూలుగా వెళ్ళిపోదాం. చెప్పండి మీ ఇష్టమే 3:00 రాగలరా ఒకరోజు ఆలోచించుకోండి. ఓకే జయంత్ అండ్ సోనిక వాళ్ళు అయితే ఇప్పటి వరకు క్లాస్ లో ఉన్నారు ఆ రోజు మాత్రం క్లాస్ మానేసాను మేము వచ్చేస్తాం అని చెప్తున్నారు. వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్. ఇంకెవరైనా ఉన్నారు అలాగే వస్తారన్న వాళ్ళు ప్రజలక్క మినీ అక్క నువ్వు కూడా వచ్చేస్తా క్లాస్ మానేసి వచ్చేస్తావా? ఓకే బ్లెస్ యూ కూడా క్లాస్ మానేసి వస్తుందంట. ఇంకా ఎవరైనా ఉన్నారా వచ్చేవాళ్ళు అలాగా లేరా? ఎక్కువ మంది ఉంటే మాట్లాడుకుందాం లేకపోతే వద్దు చెప్పండి మినీ ప్రజలక్క. చాలా మంది ఉన్నారక్క వస్తానని అంటున్నారు కదా? అవునక్క. ఓకే చాలా మంది వస్తానని అంటున్నారు కాబట్టి ఈ రోజు నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. మీ అందరికి నచ్చుతుందో నచ్చుతో కానీ చిల్డ్రన్స్ డే స్పెషల్ డే రోజు మీ స్కూల్లో అయితే ఏం చేస్తారు పిల్లలు?
రకరకాల ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకుని వస్తారా, వేసుకుని వెళ్ళరా, వెళ్ళి ఏదేదో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అవన్నిట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా. ఆ రోజు మనం 3:00 కి స్టార్ట్ చేసుకోబోతున్నాం పిల్లలు. ఆ రోజు ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎంత మంది అయితే ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతున్నారో డైలీ, వాళ్ళందరూ కూడా స్పెషల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ చేయాలి. ఒక్కొక్క క్యారెక్టర్ 30 సెకండ్స్ మాత్రం ఇస్తాం. 30 సెకండ్స్ ఎంత, 30 మినిట్స్ కాదు, 3 మినిట్స్ కూడా కాదు, 30 సెకండ్స్. ఓకేనా, అర్థమైందా పిల్లలు? 30 సెకండ్స్ మాత్రమే మీకు ఛాన్స్ టైం ఇస్తున్నాము. ఆ టైంలో మీరేంటో మీరు ప్రూఫ్ చేసుకోవాలి. అది ఏంటి, బైబిల్ క్యారెక్టర్ తో మాత్రమే రావాలి. మీ డ్రెస్ అట్లా ఉండాలి, మీ చెప్పే మాటలు అలాగే ఉండాలి. అన్ని కూడా మిమ్మల్ని చూడగానే ప్రింట్ అలానే ఉన్నాడు, దావీద్ మహారాజు గారు చూడగానే అలాగనే, దావీద్ మహారాజు గారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అనిపించుకోవాలి పిల్లలు. అంత బాగా మీరు రెడీ అవ్వాలి. మమ్మీ దానికి తగినట్లుగా మీరు ఒక డైలాగ్ కూడా చెప్పాలి. సపోజ్ నేను ఇప్పుడు దావీద్ అనుకుందాం, ఓకేనా, నేను ఇంత చక్కగా చిన్నపిల్ల దావీద్ ఎలా ఉన్నాడో అట్లా నేను వచ్చేసాను. వచ్చేసి నా పేరు దావీద్, నేను నాకు అన్నయ్యలు ఉన్నారు కొంతమంది, మా నాన్నగారు ఒక మంచిగా ఉండేవాడు, నేను అందరిలో చిన్నవాడిని, నేను ఒక రోజు ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చిన నేను అక్కడ వెళ్ళిపోయాను, అంతో పెద్దగా ఉన్న ఒక వ్యక్తిని గొల్లి నేను ఒక చిన్న రాయి సహాయంతో దీవం గల దేవునికి నేను ప్రార్థన తీసుకున్నాను, నాకు సహాయం చేయగా రాయి సహాయంతో కొత్తగా ఆయన కింద పడిపోయి చచ్చిపోయి తల్లారికేసి తీసుకుని వెళ్ళిపోయాను అని చెప్పేసి ఒకవేళ మీరు నేను ఊరికి టెస్ట్ చెప్పాను. కానీ పిల్లలు మీరు ఆ 30 సెకండ్స్ లో మీరు తీసుకున్న వ్యక్తి గురించి చెప్పాలి పిల్లలు. మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తాము, మీ డ్రెస్ చూస్తాము, మీ మాటలు చూస్తాము, అన్ని మేము చూస్తాము, పాయింట్స్ వేస్తాము. అయితే ఇక్కడ నేను శమక్క ప్రజ్వలక్క మిన్ని వెన్ని అన్నయ్య వాళ్ళు కాదు పిల్లలు, వాళ్ళు వస్తారు జడ్జెస్ పిల్లలు, వాళ్ళు మీకు పాయింట్స్ ఇస్తారు, అక్కడే చెప్పేస్తారు రిజల్ట్ కూడా. ఓకేనా, ఇష్టమా కష్టమా? ఇంతవరకు మనం స్కూల్ కి వెళ్ళి ఏమేమో పార్టిసిపేట్ చేసేసి పెద్ద పెద్ద కప్స్ తెచ్చుకొని ఏమేమో ఎంజాయ్ చేసాం. కానీ ఈ రోజు ఇక్కడే మనం చక్కగా దేవునికి సంబంధించిన ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలు మనం పార్టిసిపేట్ చేసి మంచి మంచి బహుమానాలు పొందుకున్నామా వద్దా? ఇప్పటికే ఆల్రెడీ మీరు అందరి బోర్డ్ బోర్డు సర్టిఫికెట్ తెచ్చేసుకున్నారు కదా, తెచ్చుకున్నారు, ఇంకా ఇంకా రావాలి. మనం చూద్దాం, చాలా చాలా ఉన్నాయి. మీరు కావాలంటే నేను ఎట్లా కూడా సెర్చ్ చేసుకోండి పిల్లలు. మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి. మనకి 14th నవంబర్ 3:00 ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మీరు అందరు ఇప్పుడే మంచి క్యారెక్టర్లు అన్ని మీరు రెడీ చేసుకోండి. ఎవరి ఎవరికి చెప్పకూడదు, అంత సీక్రెట్. ఆ రోజు మాత్రమే మీరు వచ్చి మా మమ్మల్ని కూడా మాకేమి చెప్పొద్దు పిల్లలు. మేము ఆ రోజు మిమ్మల్ని చూస్తాం అంటే సోనిక భలే ఉన్నది అని చెప్పేసి ఆ రోజే మేము చూస్తాం. సరేనా మిని అక్క, ఓకేనా ప్రజల అక్క, ఓకేనా మిని అన్నయ్య? ఓకే పిల్లలు, మేము అందరు రెడీగా ఉన్నాం. మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓ యెస్ ప్రజల అక్క, కనిపించారు. ఓకే ఆనంద్ అన్నయ్య, ప్రైస్తున్నాడు అన్నయ్య. ఆడియో వీడియో ఒకటే డివైస్ కదండి? అయితే పర్లేదు, లేకపోతే ఆడియో డివైస్ హైలైట్ అయ్యి స్పాట్ లైట్ అయిపోతుంటది సాధారణంగా. హ్యాంగ్ అయినట్టుంది. తమ్ముడు కదలికలు లేవు. నా వాయిస్ అక్క, నా వాయిస్ అనిపిస్తుంది అక్క? తమ్ముడు వినిపిస్తుంది. ఓకే పిల్లలు, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు పిల్లలు. మీరందరూ చాలా యాక్టివ్ గా ప్రతిరోజు కూడా చక్కగా అన్ని యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు, మేనేజర్ డ్యూటీస్ చేస్తున్నారు, తర్వాత బైబుల్ హోంవర్క్స్ చేస్తున్నారు, చక్కగా అన్ని చేస్తున్నారు పిల్లలు. అయితే ఈ రోజు పాఠంలోనికి వెళ్ళడానికి ముందు మనం ప్రేయర్ చేసుకుని ఆ తర్వాత పాఠంలోనికి వెళదామా? ఓకేనా, ప్రేయర్ పొజిషన్ 1, అందరూ ప్రేయర్ పొజిషన్ 1, 2, 3. స్తోత్రాలు స్తోత్రాలు, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన.
ఆయన మంచి సాయంకాల సమయంలో మీ సన్నిధిలోకి నాయన బిడ్డలతో కలిసి ఆయన మీ మాటలు వినడానికి మీ మాటలు పంచుకోవడానికి మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. వినగల చెవులు గ్రహించగలిగిన మనసు మాకు దయచేసి బిడ్డలను ఆయన ఆసక్తి తినడానికి సహాయించమని ఏ సినిమాలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మే అమ్మే. పిల్లలు అందరూ మీ బైబిల్స్ మీ బుక్స్ మీ పెన్స్ ఒకసారి చూపించుతారా? వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. ఓకే పిల్లలు, మనం లాస్ట్ టైము మనం ఏం పాఠం చెప్పుకున్నామో మీకు గుర్తుందా? లాస్ట్ టైం మనం ఏ లెసన్ చెప్పుకున్నాం మీకు గుర్తుందా? నిషిత రిషిత చెప్తావామా? నిషిత రిషిత చెప్తావా మనం ఏ పాఠం చెప్పుకున్నామో లాస్ట్ టైం? ఓకే, మీ అందరికీ వెల్కమ్ టు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై లివింగ్ వాటర్స్. ఎస్ 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 కరెక్ట్, ఎస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అయితే నేను మనం లాస్ట్ క్లాసుల్లో ఇదిగోండి, ఈ లాస్ట్ క్లాసులో మనం ఈ పాఠాలు చెప్పుకున్నాం పిల్లలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠము లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లో ఉంటుంది పిల్లలు, క్లాస్ కంటిన్యూషన్లో ఉంటుంది. మీరు మీ బైబిల్ చేయండి, మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఒకటవ రాజులు పిల్లలు మీ బైబిల్ ఓపెన్ చేసి ఒకటవ రాజులు మొదటి రాజులు గ్రంథము అధ్యాయము. పిల్లలు మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం పాఠం చెప్పుకోబోతున్నాం పిల్లలు. 21వ వచనం నుంచి మనం పాఠం చెప్పుకోబోతున్నాం పిల్లలు. ఇప్పుడు నేను మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీయులలో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాను. ఓకే పిల్లలు, మొదటి రాజు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకున్నాం పిల్లలు. ఇప్పటి నుంచి నేను చెప్పే పాఠం మీద చాలా జాగ్రత్తగా మీ కాన్సన్ట్రేషన్ ఉంచండి పిల్లలు. ఫస్ట్ క్లాసులో మనం ఏం చూసామంటే, సొలొమోన్ రాజు విగ్రహాలకు పూజ చేయడం ద్వారా తన భార్యల ద్వారా ఆయన విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా దేవుడు 2 మార్లు ఆయనకు స్వప్నంలో ప్రత్యక్షమై హెచ్చరించినా కూడా ఆయన అలాగ మారకపోవడం వలన యెహోవా దేవుడు ఏం చెప్తారు పిల్లలు, ఇశ్రాయేల్ రాజ్యం 2గా విభాగింపబడుతుంది. అయితే నా సేవకుడైన దావీదు గురించి, నా సేవకుడైన దావీదును బట్టి నేను కొంత భాగాన్ని నీ కుమారునికి ఇస్తాను. అయితే నీ కుమారుని పరిపాలనలో నేను ఇశ్రాయేల్ రాజ్యాన్ని 2 భాగాలు చేస్తానని చెప్పిన తర్వాత, అక్కడ వరకు మనం విన్నాం కదా పిల్లలు, ద గ్రేట్ కింగ్డమ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అని మనం అక్కడ వరకు చూసాం పిల్లలు. ఇప్పుడు దీని కంటిన్యూషన్లో చెప్తున్నాను పిల్లలు. అయితే లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడ ఆపామంటే పిల్లలు, మనకి ఇశ్రాయేల్ రాజ్యానికి జెరోబాము అంటే యెరోబాము, యూదా రాజ్యానికి రెహబాము అంటే సొలొమోను కుమారుడైన రెహబాము రాజులుగా ఉన్నారు. అయితే అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం లాస్ట్ క్లాసులో అవిధేయత అయితే, ఈ క్లాసులో మనం చెప్పుకోబోయేది రెట్టింపు అవిధేయత పిల్లలు, రెట్టింపు అవిధేయత. జాగ్రత్తగా వినాలి పిల్లలు. అయితే లాస్ట్ క్లాసులో మనం ఏం చూసామంటే, ఇస్రాయేల్ రాజ్యం 2గా విభాగింపబడిపోయిన తర్వాత ఇస్రాయేల్ రాజ్యానికి అంటే 10 గోత్రాలకి యెరోబామును రాజుగా చేసుకున్నారు. 2 గోత్రాలు అంటే బెన్యామీన్ గోత్రము యూదా గోత్రము కలిసి సొలొమోను కుమారుడైన రెహబాము కింద రాజ్యముగా ఉన్నాయి. యూదా రాజ్యము అలాగే ఇస్రాయేల్ రాజ్యముగా 2 భాగాలుగా విభాగింపబడిపోయిన తర్వాత మనం ఏం చూసాం పిల్లలు, రెహబాము అదోరామును తీసుకుని అంటే వెట్టి వారి మీద పనిచేస్తున్న అదోరామును తీసుకుని వెళ్ళి అక్కడ మీరందరూ మరలా తిరిగి వస్తారా రారా అంటే అదోరాముని వాళ్ళందరూ రాళ్ళు వేసి కొట్టారు కదా పిల్లలు, వాళ్ళందరూ రాళ్ళు వేసి కొట్టి చంపేసినప్పుడు ఆయన పరిగెత్తుకుంటే ఆయన తన రాజ్యానికి వెళ్ళిపోయాడు కదా పిల్లలు. ఆ తర్వాత జరిగిన పాఠాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం పిల్లలు. అయితే ఏమైందంటే, రెహబాము మరి ఇస్రాయేల్ రాజు ఆ ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరందరూ తిరిగి నా దగ్గరికి వచ్చేయండి అని అంటే వాళ్ళందరూ రాలేదు కదా పిల్లలు. అప్పుడు ఏమైందంటే, రెహబాము తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మరి రాజుగారు కదా పిల్లలు, మరి రాజ్యం
12 గోత్రాలు తనకెందున్న రాజ్యంలో నుంచి 10 గోత్రాలు సపరేట్ అయిపోయి యెరోబాము దగ్గరికి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈ రాజుగారు ఏమనుకుంటున్నారంటే, అయ్యో లేదు లేదు, నేను ఇప్పుడు ఇస్రాయేల్ వారి మీద యుద్ధం చేయడానికి వెళ్తాను. ఆ యుద్ధం చేయడానికి వెళ్ళి వారందరినీ కూడా మరలా నేను రాజ్యాన్ని నా కిందకు తెచ్చుకుంటాను. కాబట్టి మన యూదా గోత్రంలోనూ అలాగే బెన్యామీన్ గోత్రంలోనూ యుద్ధం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పోగు చేయండి అని వారందరిని పోగు చేశారు పిల్లలు. వాళ్ళు ఎంతమందో తెలుసా? 180,000 అంటే 185,000 మందిని వాళ్ళు ఏర్పాటు చేశారు పిల్లలు. అప్పుడు యెహోవా దేవుడు షెమయా అనే ప్రవక్త ప్రత్యక్షమయ్యి దైవజనుడికి ప్రత్యక్షమయ్యి ఏం చెప్తారంటే, పిల్లలు అయ్యా నీవు రెహబాము దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్తావంటే, ఇదిగో నేను సెలవిచ్చినట్లుగా చెప్పు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా అంటే, నేను సెలవిచ్చింది చెప్పాను కానీ ఏం చెప్తారో తెలుసా పిల్లలు? ఇప్పుడు షెమయా అనే దైవజనుడు వెళ్ళి రెహబాము చూశారు పిల్లలు, బ్యాక్ సైడ్ మీరు గమనించారా, యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాళ్ళంతా సైనికులు పెట్టిన ఉన్నారు కదా, వాళ్ళందరూ రెడీగా ఉన్నప్పుడు ఈ షెమయా దైవజనుడు వెళ్ళి, అయ్యా మీరందరూ యుద్ధానికి వెళ్ళొద్దు, వాళ్ళందరూ మీ సహోదరులు, యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే మీరు వారి మీదకి యుద్ధానికి వెళ్ళకుండా మీరు తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోండి, అదే దేవుడు చెప్పమన్నదానికి చెప్పగానే వారందరూ కూడా దేవుని మాటకు లోబడి వారి యుద్ధాన్ని మాని వారందరూ కూడా రెహబాము అలాగే 185,000 మంది యుద్ధానికి సిద్ధపడిన సైనికులు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు పిల్లలు. అది జరిగిన కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, మరి ఇస్రాయేల్ రాజ్యానికి రాజుగా ఎవరున్నారు పిల్లలు చెప్తారా? ఇస్రాయేల్ రాజ్యానికి ఎవరు రాజుగా ఉన్నారు పిల్లలు? 10 గోత్రాలకి యెరోబాము. మరి యూదా రాజ్యానికి ఎవరు రాజుగా ఉన్నారు పిల్లలు? రెహబాము. ఎస్ కరెక్ట్ పిల్లలు. అయితే మరందరూ యుద్ధం మానుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏం జరిగింది అంటే, యెరోబాము అంటే ఇస్రాయేల్ రాజు. ఇప్పుడు యెరోబాముకి ఆయన ఏం చేస్తాడంటే, కొన్ని పట్టణాలని చక్కగా ఆయన రాజుగా ఉన్నాడు కదా పిల్లలు, మరి రాజుగా ఉన్న ఆయన ఏం చేస్తాడంటే కొన్ని పట్టణాలను కట్టిస్తాడు పిల్లలు. అయితే ఆ తర్వాత రాజుగారు అంటే యెరోబాముకి ఒక ఆలోచన వస్తుంది పిల్లలు, అయ్యో ఇప్పుడు గనక ఇక్కడ యెరూషలేములో దేవుని యెహోవా ఆలయం ఉంది, మరి ఈ 10 గోత్రాలని నేను సైడ్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఇస్రాయేల్ రాజ్యంలో దేవుని ఆలయం లేదు కదా, కాబట్టి ఈ ఇస్రాయేలీలు ఏం చేస్తారంటే మేము దేవుని ఆరాధించడానికి దేవునికి బలులు యెహోవా దేవునికి బలులు అప్పగించడానికి మేము యెరూషలేముకి ఎక్కి వెళతాం, అక్కడికి వెళ్ళి మేము బలులు అర్పిస్తామని అక్కడికి కనుక ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళి అక్కడ బలులు అర్పించారనుకో, అక్కడ ఉన్న యూదా రాజైన సొలొమోను కుమారుడైన రెహబాము వైపు వారి మనస్సు తిరిగిపోద్ది. అప్పుడు రాజ్యము వీళ్ళందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా రెహబాము దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళందరూ కలిసి నన్ను కుట్ర చేసి నన్ను చంపేస్తారేమో అమ్మో, కాబట్టి నేనేం చేయాలంటే నేను వీళ్ళందరినీ మరలా ఇస్రాయేల్ ప్రజల్ని యూదా రాజ్యంలో ఉన్న యెరూషలేము పట్టణంలో ఉన్న యెహోవా మందిరానికి వెళ్ళనీకోకుండా నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏం చేస్తే బాగుంటుందని చూసారా పిల్లలు? రాజుగారు చాలా ఆలోచిస్తున్నాడు పిల్లలు. అలా ఆలోచించిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన మనసు ఏం చేస్తుందంటే పిల్లలు, ఇదిగోండి పిల్లలు, తప్పుగా దేవునికి అవిధేయత చూపిస్తాడు పిల్లలు. అహీయ ప్రవక్త ఏం చెప్పాడు పిల్లలు? ఒక వస్త్రాన్ని 12 భాగాలు చేసి అహీయ ప్రవక్త ఏం చెప్పాడు పిల్లలు? 12 గోత్రాల్లో కూడా 10 గోత్రాలు దేవుడు నీకు ఇస్తున్నాడు, 2 గోత్రాలు మాత్రమే దావీదు కుమారుడైన సొలొమోను దగ్గర సొలొమోను రాజు కుమారుడైన రెహబాము దగ్గర ఉంచుతున్నాడు. అయితే నీవు దేవునికి విధేయత చూపించినట్లయితే, దేవుణ్ణి మాత్రమే యెహోవా దేవుని మాత్రమే ఆరాధించినట్లయితే నీవు ఎల్లప్పుడు కూడా రాజుగా ఉంటావు అని అహీయ ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు అప్పుడు చెప్పించారు కదా పిల్లలు యెరోబాముకి. కానీ ఇక్కడ ఏమైందంటే పిల్లలు, యెరోబాము అవిధేయత చూపించి ఏం చేశాడు తెలుసా పిల్లలు? రెండు బంగారపు దూడలను చేయించాడు పిల్లలు. 2 బంగారపు దూడలను చేపించి ఆ 2 బంగారపు దూడల్ని ఒకటి దానిలోనూ రెండోది బేతెల్లోనూ అక్కడ వారిన నిలబెట్టి, అయ్యా ఇస్రాయేల్ ప్రజలారా, మీరు ఇస్రాయేల్ రాజ్య మీరందరూ కలిసి అక్కడ యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వెళ్ళి ఎక్కాల్సిన అవసరం లేదు, అది మీకు చాలా కష్టం, మీరు చాలా ప్రయాణం చేయాలి, మీరు 200 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయాలి, కాబట్టి మీరు అంత కష్టపడడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ దూడలను చూశారు కదా,
ఈ రెండు దూడలే. ప్రజలారా, ఇస్రాయేలు ప్రజలారా, అసలు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి రప్పించింది ఎవరో తెలుసా? ఈ రెండు దూడలే, ఈ రెండే. కాబట్టి మీరు యెరూషలేము ప్రజలు యెరూషలేముకి వెళ్ళి యెహోవా దేవునికి అప్పగించాల్సిన పని లేదు. ఇవే మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చింది. కాబట్టి వీటినే మీరు మీరు బలులర్పించండి, వీటికే మీరు ప్రార్థన చేయండి, వీటికే మీరు ఆరాధన చేయండి అని చూసారా పిల్లలు? రాజు ఇస్రాయేల్ రాజు అని యెరూబాము ఏం చేశాడు పిల్లలు? యెహోవా దేవునికి చెందాల్సిన మహిమని బంగారపు తోడలకు చెందేటట్లుగా చేశాడు పిల్లలు. అంటే ఇస్రాయేల్ ప్రజల్ని ఎలా నడిపించాడు పిల్లలు? మంచి దారిలో నడిపించాడా, చెడ్డ దారిలో నడిపించాడా? చెడ్డ దారిలో నడిపించాడు. అందరూ ఎలా చూపించండి, ఇలా చూపించండి పిల్లలు. ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా పాపం చేయడానికి ఆయన ఒక దారి చూపించాడు పిల్లలు. రెండు బంగారపు తోడలు చేసి ఆ విధంగా చేసినప్పుడు ఆయన మరి పాపం చేసినట్టే కదా పిల్లలు, పాపం చేసినట్టే కదా. అయితే పిల్లలు ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రజలందరూ పూజించడానికి బంగారపు తోడలను చేసి పాపం చేశాడు పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఆయన పెద్ద పెద్ద స్థలాల్లో ఉన్నతమైన స్థలాలను కట్టించి అక్కడ మందిరాలు ఏర్పాటు చేసి అక్కడ అక్కడ పాపం చేసేటట్లుగా అక్కడ వేరే దేవతల్ని అలాగే వేరే దూడల్ని ఇలాంటి దూడల్ని పెట్టి వారందరూ కూడా పాపం చేసినట్లుగా ఉన్నత స్థలాలు కట్టించి మందిరాలు ఏర్పాటు చేసి పిల్లలు ఆ మందిరాల్లో పాస్టర్స్గా లేకపోతే యాజకులుగా ఎవరు ఉండాలి పిల్లలు? ఎవరు ఉండాలి? యాజకులుగా లేవీలు ఉండాలి పిల్లలు. కానీ లేవీలు ఉండాల్సిన స్థలం ఆయన ఏం చేశాడో తెలుసా పిల్లలు? యెరూబాము సాధారణమైన ప్రజల్ని, వేరే గోత్రాల ప్రజల్ని కూడా ఆయన యాజకులుగా చేశాడు పిల్లలు. దేవుని ఆలయంలో ఉండే యాజకులుగా చేశాడు. మరి తప్పా కాదా పిల్లలు? తప్పే కదా. యెహోవా దేవుడు ఏం చేశాడంటే లేవీయులను మాత్రమే యాజకులుగా ఏర్పాటు చేశాడు. లేవీయులకు మాత్రమే దేవుని సన్నిధిలో ఆరాధించేటట్లుగా అక్కడ ఉండి పనిచేసేటట్లుగా చేశాడు. కానీ ఈయన ఏం చేశాడు పిల్లలు? బంగారపు దూడలు, రెండు బంగారపు దూడలను చేయించి, రెండు బంగారపు దూడలను చేయించి వాటినే దేవుడు అని చెప్పాడు. అంతేకాకుండా ఉన్నత స్థలాలను కట్టించి వాటిని మందిరాలుగా ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా లేవీయులు కాని వారిని యాజకులుగా చేసి వారు దేవుని ఆలయంలో ఆరాధించేటట్లుగా చేశాడు పిల్లలు. చూసారా పిల్లలు? అలా చేస్తూ అక్కడతో ఆగలేదు పిల్లలు. యూదా రాజ్యంలో ఏదైతే దేవుడు ఉత్సవాలు జరిపించమన్నాడో, యూదా రాజ్యంలో జరిగేటట్టు ఉత్సవాలు ఇక్కడ కూడా జరిగేటట్లుగా ఎక్కడ పిల్లలు? బేతేలులోనూ దానులోనూ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశాడు కదా పిల్లలు. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న పిల్లలు రెండు బొమ్మలు కనిపిస్తున్నాయా? ఇదిగోండి పిల్లలు, యూదా ఇస్రాయేల్ రాజ్యంలో ఆ చివర దానులో ఒక దూడను పెట్టాడు, ఇస్రాయేల్ రాజ్యంలో ఈ చివర బేతేలులో ఒక దూడను పెట్టాడు. ఆ విధంగా రెండు దూడల్ని పెట్టేసి వాటినే దేవుడు అని చెప్పాడు కదా పిల్లలు. అయితే అక్కడ ఉన్న దూడలకి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లలు? ఇస్రాయేల్ ప్రజలందరికి కూడా యూదా రాజ్యంలో ఏ విధంగా అయితే ఉత్సవం జరిగిద్దో మనం కూడా ఇక్కడ అలాగే ఉత్సవాన్ని జరిగిద్దాం అనేసి ఆయన ఇస్రాయేల్ ప్రజలందరినీ తప్పుదారులే పట్టించాడు పిల్లలు. పిల్లలు మీరందరూ మరి మనము ఆగస్ట్ 15 ఏ సెలబ్రేషన్ చేసుకుంటాం చెప్పండి? స్వతంత్ర దినోత్సవం చేసుకుంటాం లేదా పిల్లలు? ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం లేదా? అలాగే ఇస్రాయేలు ప్రజలు ఏదైతే ఫాలో అవుతారో ఆ క్యాలెండర్లో 8వ నెల 15వ రోజున ఆయన కూడా ఏం చేశాడు తెలుసా పిల్లలు? మనందరం ఉత్సవం జరుపుకుందాం, మనందరం కూడా పండగ చేసుకుందాం అనేసి వారందరూ కూడా ఉత్సవం జరిపించడానికి సిద్ధపడి ప్లాన్ చేశాడు పిల్లలు. ఎస్, మనము 8వ నెల 15వ తారీఖున మనం ఉత్సవం చేసుకుందాం అనేసి అక్కడ ఉత్సవం మొదలుపెట్టి చూశారు పిల్లలు. బలిపీఠం మీద బలులు అర్పించడం మొదలు పెట్టాడు పిల్లలు. ఆ విధంగా ఆయన పేతీరులో ఉన్న దూడలకు బలులు అర్పిస్తూ ఉండగట్టు పిల్లలు. యాజకుల్ని పెట్టాడు పిల్లలు, లేవీలైన వారిని, లేవీలు కాని వారిని యాజకులుగా చేశాడు. అలాగే యెహోవా దేవునికి చెందాల్సిన బలులు, యెహోవా దేవునికి చెందాల్సిన మహిమని ఆయనకి చెందనీయకోకుండా చేశాడు పిల్లలు. ఆ విధంగా ఆయన బలులు అర్పిస్తూ చూశారు పిల్లలు, ఆయనే బలిపీఠం మీద ధూపం వేయడానికి ఎక్కడాడు పిల్లలు. చూసారా పిల్లలు ఎంత తప్పు చేస్తున్నాడు పిల్లలు? మనం అలాగే విధేయత చూపిద్దామా, అవిధేయత చూపిద్దామా మనము దేవునికి? వద్దు పిల్లలు, మనం విధేయత చూపిద్దాం, దేవుడు చేయమన్నదే చేద్దాం. కానీ ఇక్కడ ఇస్రాయేల్ రాజు అయిన యెరూబాము ఏం చేశాడు పిల్లలు? ఉత్సవం చేస్తూ ఆ బంగారు దూడలకి బలులు అర్పిస్తున్నాడు. ఆయనే బలిపీఠం మీద ఎక్కేశాడు పిల్లలు, బలులు అర్పించడానికి, ధూపం వేయడానికి. కరెక్ట్గా ఆ టైంలో ఏమైందో తెలుసా పిల్లలు? ఆయన బలిపీఠం మీదకి ఎక్కి బలులు అర్పిస్తాడని కరెక్ట్గా ఏం జరిగిందో తెలుసా పిల్లలు? యెహోవా దేవుడు యూదా రాజ్యంలో నుంచి ఒక దైవజనుడిని పంపిస్తాడు పిల్లలు. కరెక్ట్
గట్టిగా పిల్లలు చూసారా దేవుడు చెప్పాలనుకున్న మాట దేవుడు ఇవ్వాలనుకున్న సందేశం పిల్లలు కరెక్ట్ టైంలో కరెక్ట్ గా పంపిస్తాడు పిల్లలు ఒక్క నిమిషం లేట్ అవ్వదు ఒక గంట లేట్ అవ్వదు ఒక రోజు లేట్ అవ్వదు పిల్లలు రోజులు కానీ గంటలు కానీ నిమిషాలు కానీ లేట్ అవ్వకుండా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు పిల్లలు ఆయన ప్లాన్ చేసింది కరెక్ట్ టైంలో నేను ఏర్పాటు చేస్తాడు పిల్లలు అలాగా ఈయన ఇస్రాయిల్ రాజైన యెరొబాము బలి అర్పిస్తూ ధూపం వేయడానికి బలిపీఠం మీదకి ఎక్కినప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు కరెక్ట్గా అదే టైంలో అక్కడికి ఒక దైవజనుడు వచ్చాడు పిల్లలు ఆ దైవజనుడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా ఇదిగో రాజా నీవు చేయాల్సిన పని చేయకుండా నీవు తప్పు చేస్తున్నావు కాబట్టి ఇదిగో నీకు నేను ఇదే సెలవిస్తున్నానని రాజుగారు ఏదైతే బలిపీఠం ఎక్కారో ఆ బలిపీఠంతో మాట్లాడుతున్నారు పిల్లలు ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే ఇదిగో రాబోయే దినాల్లో దావీదు సంతతుల నుంచి యోషియా అనే ఒక శిశువు పుడతాడు యోషియా ఎక్కడ పిల్లలు ఎవరి సంతానంలో దావీదు సంతానంలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా ఈ ఈ బలిపీఠముల మీద ఈ ధూపం వేసే చోట ఆ ఉన్నత స్థలాల్లోనూ లేవీలు కాకోకుండా ఉన్న యాజకులు ఎవరైతే ధూపం అందిస్తున్నారో బలులు అందిస్తున్నారో వారందరినీ కూడా ఆ బలిపీఠం మీద ఆ ఉన్నత స్థలాల మీద వారి ఎముకలతో ధూపం వేస్తాడు ఆ యోషియా అనే రాజు యోషియా అనే దావీదు సంతతుల నుండి వచ్చేవాడు ఆ రాజు కాబట్టి బలిపీఠమా బలిపీఠమా నీవు నీవు జాగ్రత్తగా విను అని బలిపీఠంతో చెప్తున్నప్పుడు పిల్లలు అక్కడ ఏమైందో తెలుసా ఆయన ఆ ప్రవక్త ఆ దైవజనుడు ఏం చెప్తాడు తెలుసా ఇదిగో నేను ఒక సూచన చెప్తున్నాను యెహోవా దేవుడు చెప్పమన్న ఒక సూచన చెప్తున్నాను ఈ బలిపీఠము బద్దలైపోయి బలిపీఠం మీద ఉన్న బుగ్గి ఏదైతే బూడిద ఉంటుంది కదా పిల్లలు యాష ఉంటుంది కదా ఆ యాష అంతా కూడా కింద పడిపోద్ది అదే ఒక సూచన అని ఆ దైవజనుడు చెప్పగానే మరి పిల్లలు బలిపీఠం మీద ఎవరున్నారు పిల్లలు ఇప్పుడు బలిపీఠం మీదకి ఎవరు ఎక్కారు రాజు ఎక్కారా లేదా యెరొబాము రాజు ఎక్కారా లేదా చెప్పండి యెరొబాము రాజు ఎక్కారు కదా ఎస్ యెరొబాము రాజు ఎక్కిన బలిపీఠానికి ఈయన కింద నుంచి చెప్పారు పిల్లలు ఆ దైవజనుడు చెప్పగానే మరి బలిపీఠం మీద ఉన్న రాజు మరి ఇదంతా చూస్తాడు కదా పిల్లలు ఇదంతా చూస్తాడా లేదా చూపించండి చూస్తాడా లేదా ఎస్ చూసి ఏం చెప్తాడు తెలుసు అరే అరే మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరక్కడ పట్టుకోండి ఆ దైవజనుడిని పట్టుకోండి వాడిని పట్టుకోండి అని చెయ్యి చూపించగలను ఇదిగో పిల్లలు ఇలా చెయ్యి చూపించి వాడిని పట్టుకోండి అనేసి ఆ దైవజనుడి వైపు చేయి చూపించగానే పిల్లలు ఆ దైవజనుడి వైపు చేయి చూపించిన ఆ చెయ్యి ఏమైపోయిందో తెలుసా పిల్లలు మీరు బొమ్మలో చూడండి పిల్లలు ఇమేజ్ చూడండి డ్రాయింగ్లు ఎలా ఉందో ఆ హ్యాండ్ ఎండిపోయినట్టు అయిపోయింది పిల్లలు ఆ హ్యాండ్ చూసారా చాలా ఎండిపోయినట్టు అయిపోయింది అయితే వెంటనే రాజు యెరొబాము రాజు ఏం చేస్తాడు పిల్లలు అయ్యో నా చెయ్యి ఏమైపోయింది నా చెయ్యి ఏంటి నా చెయ్యి ఎండిపోయింది అయ్యో నన్ను క్షమించు ప్రభు దైవజనుడా నీవు దేవునికి ప్రార్థించి నా చెయ్యి ఎండిపోయిన చెయ్యి ఇదిగో నేను వెనక్కి తీసుకోలేకపోతున్నాను నాకు బలం చాలట్లేదు ఇదేంటి నా చెయ్యి ఇలా అయిపోయింది కాబట్టి నీవు దేవునికి ప్రార్థించు నీవు దేవునికి ప్రార్థించి నా చెయ్యి మరలా సరి అయినట్లు నా చెయ్యి బాగయ్యేటట్లుగా నువ్వు చెయ్యి దైవజనుడా నీ దేవుని దేవునికి ప్రార్థించు అని యెరొబాము ఆ దైవ సేవకుని దైవజనుడిని వేడుకుంటాడు పిల్లలు ఎందుకు చెయ్యి ఎండిపోయింది కదా పిల్లలు ఎందుకు చెయ్యి ఎండిపోయింది పిల్లలు దైవజనుడి వైపు చూపించి పట్టుకోండి రా వాడిని అని అన్నాడు కదా పిల్లలు అందుకని దేవుని ఉగ్రత దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది పిల్లలు అంతేకాదు పిల్లలు వెంటనే ఆ బలిపీఠము బద్దలైపోయింది పిల్లలు ఆ బలిపీఠం మరి దేవుని దైవ సేవకుడు సూచన చెప్పాడా లేదా పిల్లలు చెప్పాడు కదా బలిపీఠం బత్తలైపోయి బలిపీఠం మీద ఉన్న బుగ్గి అంటే యాష్ కింద పడిపోతుందని చెప్పడం లేదా పిల్లలు సూచన దేవుడు చెప్పిన దేవుని సేవకుల ద్వారా దేవుడు చెప్పిన మాట నెరవేరకుండా ఉండదు పిల్లలు కాబట్టి అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు బలిపీఠం బత్తలైపోయింది పిల్లలు బలిపీఠం బత్తలైపోయి దాని మీద నుంచి బుగ్గి పడిపోయిన తర్వాత వెంటనే దేవుని సేవకుడు దైవజనుడు ఏం చేస్తాడంటే దేవునికి ప్రార్థన చేయగానే రాజు హ్యాండ్ ఏదైతే ఉందో అది లాస్ట్ మరలా మామూలుగా వస్తుంది పిల్లలు చూసారా అప్పుడు రాజుగారు అంటారు అయ్యో థ్యాంక్స్ అండి అయ్యా అయ్యా దైవ సేవకులారా థ్యాంక్స్ అండి మీరు ఒక పని చేస్తారా మీరు మా ఇంటికి వచ్చి మీరు రెస్ట్ తీసుకుంటారా మీరు చాలా అలసిపోయారు మీరు యోధా రాజు నుంచి వచ్చారు కదా మా ఇంటికి వచ్చి మీరు రెస్ట్ తీసుకుంటారా మీరు చాలా మీరు కొంచెం రెస్ట్ తీసుకుని రిఫ్రెష్ అవ్వండి అని అనగానే మా ఇంటికి రండి మీరు ఫ్రెష్ అవ్వండి అని రాజుగారు యెరొబాము రాజుగారు దైవజనుడితో మాట్లాడినప్పుడు దైవజనుడు ఏం చెప్తాడు తెలుసా నేను నీ ఇంటికి రాను
నీ ఇంటిలో సగం భాగం నాకు ఇచ్చిన నీ నీ స్థలానికి నేను రాను. అంతేకాదు నేను నీ దగ్గర అన్నపానాలు పుచ్చుకోను. ఎందుకో తెలుసా? నా దేవుడు యెహోవా దేవుడు చెప్పాడు, నీ దగ్గర అన్నపానాలు తీసుకోవద్దని, అంటే భోజనం చేయొద్దని. నీ దగ్గర పచ్చి మంచినీళ్ళు కూడా, అంటే భోజనాలు అన్నము పానము, అంటే భోజనం చేయొద్దని, తాగడానికి కూడా తాగొద్దని. వచ్చిన మార్గం కాకుండా నీ వేరే మార్గాన్ని వెళ్ళమని దేవుడు నాకు చెప్పాడు. దేవుడు నాకు ఏది చెప్పాడో, నన్ను ఏది చేయమని చెప్పాడో నేను అదే చేస్తాను. కానీ నీవు చెప్పినట్లుగా, నీవు నీవు పిలిచినట్లుగా, నీవు ఇన్విటేషన్ ఇవ్వగానే నేనేమి రాను నీ దగ్గరికి. కాబట్టి నేను నీ దగ్గరకు రానని దేవుని మాట ప్రకారంగా ఆయన వచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గాన్ని వెళ్ళిపోయాడు. పిల్లలు చూడసారా? పిల్లలు అలా ఒక్కసారి చెప్తున్నాను చూడండి. పిల్లలు, ఇస్రాయేల్ రాజ్యంని రెండు భాగాలుగా చేసిన తర్వాత, 10 గోత్రాలు ఉన్న ఇస్రాయేల్ రాజ్యాన్ని యరొబాముకి ఇచ్చిన తర్వాత, యరొబాము పాపం చేసి యాజకులు కాని వారిని యాజకులుగా చేశాడు. ఉన్నత స్థలాలను కట్టించి మందిరాలుగా చేసి ఉన్నత స్థలాల్లో లేవీలు కాని వారిని యాజకులుగా చేసి తప్పు చేశాడు. అంతేకాకుండా యెహోవా దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందకుండా 2 బంగారపు దూడలను చేపించి అవే మీ దేవుడు, వాటికే మీరు పూజించండి, మీరు కష్టపడి ఇస్రాయేలుకి యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లేదని తప్పు చేశాడు పిల్లలు. ఆ విధంగా చేయడం వలన దేవునికి కోపం వచ్చింది. షమయా అనే షమయా ద్వారా ముందు చెప్పారు యుద్ధానికి వెళ్ళొద్దని, కానీ దేవునికి కోపం వచ్చిన తర్వాత దైవజనుడిని ఒకరిని దైవజనుడైన వారిని పంపించి యూద రాజ్యం నుంచి బలిపీఠంతో మాట్లాడినప్పుడు బలిపీఠం బద్దలైపోయింది. వెంటనే ఏదైతే దేవుని సేవకుని వైపు చేయి చూపించి పట్టుకుని రా వాడిని అని అన్నప్పుడు ఆ చెయ్యి కూడా, యెరొబాము రాజు చెయ్యి కూడా ఏమైపోయింది పిల్లలు? ఎండిపోయినట్లయిపోయింది. చూసారా? చూసారా పిల్లలు? ఎండిపోయినట్లయిపోయింది. ఆ విధంగా దేవుని ఉగ్రతను మనం చూసేవారుగా ఉందామా? లేకపోతే దైవజనుడు దేవుని మాటను విన్నట్లుగా, దావీదు భక్తుడు దేవుని మాటకు లోబడినట్లుగా, దేవునికి విధేయత చూపించినట్లుగా మనం ఉందాము పిల్లలు. మనం ఏ విధంగా ఉందాం జ్ఞాపకం చేసుకుందాం. అవిధేయత 2 భాగాలు చేస్తే, రాజ్యాన్ని 2 భాగాలు చేస్తే, రెట్టింపు అవిధేయత ఏం చేసిందో తెలుసా పిల్లలు? ఇస్రాయేల్ జనంగా మొత్తం పాపం చేయడానికి కారణమైంది పిల్లలు. కాబట్టి మనం అవిధేయత చూపించేవారుగా ఉండొద్దు, రెట్టింపు అవిధేయత చూపించేవారుగా ఉండొద్దు, దేవునికి విధేయత చూపించేవారుగా ఉందాం పిల్లలు. మీరు మీకు అందరికి పాఠం అర్థమైందా? అర్థమైందా పిల్లలు? అర్థం కాలేదా? ఓకే, సరే. మెమరీ వర్స్ చూడండి పిల్లలు. మెమరీ వర్స్ యుద్ధానికి సిద్ధపడినప్పుడు ఇస్రాయేల్ రాజ్యం మీదకి వెళ్ళడానికి 185,000 మందిని రెడీగా చేసుకుని రెహబాము యుద్ధానికి సిద్ధపడినప్పుడు దేవుని సేవకుడు చేయించేపడి పిల్లలు, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగెను, దేవుని ప్లాన్ కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా జరిగినది నా వల్ల జరిగినని మరి మొదటి 12:24 ఉన్నట్లుగా జరిగాను. ఓకేనా పిల్లలు? మెమరీ వర్స్. హోంవర్క్ ఏం చేస్తారంటే పిల్లలు, ఇదిగోండి పిల్లలు, లాస్ట్ టైం మీరు ఇస్రాయేల్ రాజ్యం 2గా విడిపోయినట్లుగా మీరు డ్రా చేశారు కదా పిల్లలు. ఇప్పుడు ఆ కార్నర్లో దాను అని పెట్టి అక్కడ మీరు బేతేల్ అక్కడ ఒక దూడను వేసినట్లుగా చిన్న ఆకారం చూపించండి. అంటే ఇక్కడ బేతేల్ అని ఈ కార్నర్లో ఇక్కడ కూడా బొమ్మ వేసి ఇమేజ్ డ్రా చేసి అక్కడ కూడా ఒక దూడను వేసినట్టుగా, అంటే అవిధేయత చేసిన తర్వాత ఆయన ఏం చేశాడో మీరు అవి 2 చూపించండి పిల్లలు, హోంవర్క్. సరేనా పిల్లలు? మరి మీ అందరికి పాఠం అర్థమైందా? మీ అందరికి పాఠం అర్థమైందా పిల్లలు? ఓకే, మనం ఇప్పుడు నేను పిల్లలు నాకు ఇంకా 2 నిమిషాల సమయం ఉంది కాబట్టి నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ఎవరిని అడుగుతానంటే, ఏంజలినా, పవర్ మేనేజర్ ఏంజలినా, అంకిల్ చెప్పండి అంకిల్. ఏంజలినా, యెహోవా దేవుని స్థానంలో యెరొబాము 8 బంగారపు దూడలను చేయించాడు? 2 అంకిల్. అన్నయ్య, అన్నయ్య, ఆనంద్ అన్నయ్య, అంకుల్ ఉండరు, అన్నయ్యే. ఓకే, కరెక్ట్. షిలోని, షిలోని చెప్పండి అన్నయ్య. ఒక బంగారు దూడని ఎక్కడ పెట్టారు, ఇంకో బంగారు దూడని ఎక్కడ పెట్టారు యెరొబాము రాజు? బంగారు దూడని బేతేల్లో పెట్టారు. Yes, correct. ఇంకో బంగారు దూడని దానులో పెట్టారు. Yes, correct. Yes, correct. మరి
Next, correct. Grishma, Grishma. Grishma, Marie, 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 దేవుని సేవకుడు వచ్చి యరొబాము రాజు ఎక్కిన బలిపీఠానికి ఏమని హెచ్చరించారు, ఏమని ప్రకటన చేశారు? బలిపీఠమా, బలిపీఠమా, నీవు బత్తల నీ మీద ఉన్న బుగ్గి అంటే యాష్ బద్దలైపోయినప్పుడు కింద ఒలికిపోతుంది అని చెప్పినప్పుడు మరి బలిపీఠం బద్దలైందా లేదా? బద్దలే. ఎస్ కరెక్ట్. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. మరి ప్రేయర్ చేసుకుని మనం పాఠాన్ని ముగించుకుందామా? ఓకేనా? ప్రేయర్ పొజిషన్, ప్రేయర్ పొజిషన్, 1, 2, 3. స్తోత్రాలు, స్తోత్రాలు పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. నాయన బిడ్డలు, నాయన మీరు పాఠం నేర్చుకోవడానికి నాయన యరొబాము చేసిన, నాయన ఇశ్రాయేల్ రాజైన యరొబాము చేసిన రెట్టింపు అవిధేయత నాయన మేము చూపించకుండా, నాయన మీ మాటకి విధేయత చూపించిన దావీదు వలె నాయన మేము నాయన మీ అందు నాయన భయభక్తులు కలిగి నాయన మా హృదయంలో నాయన మీకు మాత్రమే స్థానాన్ని ఇచ్చి మీ మాటలే వినేవారుగా మేము జీవించడం మీరు మాకు సహాయం చేయమని నాయన అవిధేయత చూపించేవారుగాను, రెట్టింపు అవిధేయత చూపించి పాపం చేసేవారుగాను మేము ఉండకుండా తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంచి విధేయత కలిగిన వారముగా మీలో ఎదగడానికి మీరు మాకు సహాయం చేయమని నాయన ఇచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా సరే నేసి నామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. లోకమందుల మాట అండి, ఈ నామ పరిశుద్ధపరచుకొని గాక ఈ రాజ్యం వచ్చిన గాక ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరు గాక, మా అనుదిన ఆహారం నేను మాకు దయచేను, మా అనురక్షణ చూపించిన ప్రకారం మా అనురక్షణ చూపించను, ఎందుకంటే రాజు మహిమ బలము నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation. Deliver us from evil. Thine is the kingdom, the glory, power forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, ఆనందములు, అక్షరాలు, బంధు మీద చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వారి తెల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా అందరికి అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా ఏంటో